బ్యాంకు ఖాతాలే లేవు, నగదు జమ చేశారంట. జగన్ సిబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా ఉన్నాయని వాటిలోనే జమ చేసినట్లు కూడా చూపిస్తున్నారు. రెండు మూడు ఖాతాలు ఉన్న వారికి ఎందులో వేశారో తెలియదు. నడవలేని వారి పేర్లు ఇంటింటికి పంపిణీ చేయాల్సిన జాబితాలో కూడా లేని వైనం. పింఛనుదారులని అష్ట కష్టాలు పెడుతున్న జగన్ సర్కార్. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఫోటోలోని వ్యక్తి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన కొండలరావు అన్నమాట. బుధవారం మండుటెండలో గ్రామ సచివాలయానికి వెళ్ళి పింఛన్ నగదు ఇవ్వాలని కోరగా బ్యాంకు ఖాతాలో జమ అయిందని అక్కడ సిబ్బంది అయితే ఆయనకు సమాధానం ఇచ్చారు. అవక్కైన పెద్ద ఆయన తనకు బ్యాంకు ఖాతా లేదని ఎలా డబ్బులు పడతాయని చెప్పేసి ప్రశ్నించారు. బ్యాంకు ఖాతాలో జమ అయ్యే వారి జాబితాలో పేరుందని, గురువారం మళ్ళీ వస్తే ఏ బ్యాంక్ ఖాతాలో జమ అయిందో చెబుతామన్నారు. అంటే పెద్ద ఆయన మళ్ళీ సచివాలయానికి వెళ్ళాలి. అయితే జగన్ పన్నిన పన్నాగం ఇదనమాట. ఇలా వృద్ధులు మండుటెండ్లో అవస్థలు పడేలా చేయడమే ఈయన కుట్రగా మారిపోయిందనమాట. సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీలో చాలా అవకతవకలు అయితే జరుగుతున్నాయని చెప్పేసి అందరూ వాపోతున్నారు. సో బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అంటున్నారు, ఎందుకంటే అందులో పడ్డా లేదో కూడా తెలియని పరిస్థితి అయితే వచ్చింది. సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగుతుందనమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.